निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नदी उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल। नमस्कार डीएनए न्यूज़ के स्वागत मुंदुगा के मुख्य अंशालु బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత అని ప్రశ్నించిన సత్యల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సీఎం కు వివరించిన అధికారులు एपी ऐसेट फलितालनु विडुदल चेसिन विद्याशाख मंत्री आदिमूलपु सुरेश ऐसेट फलितालो श्रीकाकुलम जिल्लाकु चेंदिन मालपल्ली रामकृष्णकु फस्ट रैंक मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी कलिसिन एपी प्रभुत्व प्रधान कार्यदर्शि डॉक्टर समीर शर्म प्रभुत्व सलहादारु आदित्यनाथ दास मर्यादापूर्वकंगा कलिसामन्न प्रभुत्व प्रधान कार्यदर्शि समीर शर्म రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సీఎం కు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన దిగువ కాపర్ డ్యామ్ పనులు, కెనాల్స్ కు కనెక్టివిటీ అంశాలపై సమీక్షలో చర్చించారు. గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఆర్ఎండ్ఆర్ పనులపై కూడా చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 2033 కోట్ల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర నిధులు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు నుంచి ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు, అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు చేయటం మానుకోవాలని అన్నారు. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే చేయటానికి ఇది సినిమా కాదని, గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళన వల్ల ప్రయోజనం లేదని సజ్జల అన్నారు. రేడియేషన్ అంకాలజిస్టు అత్యంత అనుభవజ్ఞులైన ప్రఖ్యాత డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారులు సమగ్ర క్యాన్సర్ సంరక్షణగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ని కేబినెట్ హోదాలో 2 సంవత్సరాలు పదవీకాలంతో సలహాదారుడుగా నియమిస్తూ సాధారణ పరిపాలన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మంగళవారం సీఎం వైఎస్ జగన్ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం విదితమే. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున బెంజ్ సర్కిల్ వద్ద క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మలాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పరిశీలించారు. మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె విజయానంద్ కోరారు. సచివాలయంలో ఆయన ఛాంబర్లు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అక్టోబర్ 30 పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 28 షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. తద్వారా ఈ రోజు నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి వల్ల రామయ్య, బీజేపీ నుంచి హేమంత్ కుమార్ హాజరయ్యారు. ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికకు సంబంధించి కోవిడ్ నియమావళి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని పర్టికులర్గా చెప్పడం కోసం, అలాగే ఈ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్ వీటి గురించి కూడా మనం నిన్న పొలిటికల్ పార్టీస్కు తెలియజేయడం జరిగింది.
పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వారందరూ కూడా ఈ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు అలాగే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నియమ నిబంధనలు నిర్దేశించిందో వాటిని తప్పనిసరిగా పాటిస్తామని తెలియజేయడం జరిగింది. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్ 2021 ఏపీ ఈసెట్ 2021 ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలో ఉన్నత విద్యాశాఖ మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 91.27% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్ ఫలితాల్లో 92.53% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఏపీ ఇంజనీరింగ్ సెట్ ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఐసెట్ ఫలితాల్లో శ్రీకాకుళంకు చెందిన మాలపల్లి రామకృష్ణ ఫస్ట్ ర్యాంక్ సాధించారని అన్నారు. రైల్వేలు లాభాపేక్షతో నడిచే వ్యాపార సంస్థ కాదని, రాష్ట్రం వాటా నిధులు రాలేదని, రైల్వే ప్రాజెక్టును నిలిపివేస్తే సహించేది లేదని ఏపీ పార్లమెంటు సభ్యుల బృందం పేర్కొంది. విజయవాడలో దక్షిణ మత్స్య రైల్వే జీఎం గజానన మాల్య విజయవాడలో పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై రైల్వే శాఖ ఉదాసీన వైఖరిపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు మండిపడ్డారు. ఏ రాష్ట్రం కూడా తమ వాటాను పూర్తిగా సమకూర్చలేదని అన్నారు. అలాగని రైల్వే ప్రాజెక్టుల పనులు నిలిపివేస్తే సమ్మతించేది లేదని, ఖచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పురోగతిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్య ఎంపీలకు వివరించారు. దేశానికే నంబర్ వన్ స్పాట్లో ఉండే విధంగా అన్ని రైల్వే స్టేషన్స్ని కూడా ఇమీడియట్గా అప్గ్రేడ్ చేయమని, దాంతోపాటు సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా గ్రీన్ కాన్సెప్ట్స్లో తీసుకుని అన్ని రకాలుగా కూడా రైల్వే స్టేషన్స్ని కానీ రైల్వే ట్రాక్స్ని కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మా ఎంపీలు అందరం కూడా ఖరాఖండిగా 2.5 సంవత్సరాలు కావస్తున్నాయి, ఏ వర్క్ ఎలా ఉందో అదే స్టేజ్లో ఉంది, మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని కూడా వీరిపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేశాము. అంతేకాకుండా ముఖ్యంగా కోనసీమకు సంబంధించి ఎప్పుడైతే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీటిపైన కూడా దృష్టి సారించమని, ఇమీడియట్గా మనం ఏదో మీటింగ్ సంవత్సరానికి 6 నెలలకు మీటింగ్ పెట్టుకోవడం కాదు, ఈ మీటింగ్ యొక్క రిజల్ట్స్ ఆన్ గ్రౌండ్ కనిపించాలని కూడా వారికి చెప్పడం జరిగింది. పాజిటివ్ నోట్తో మీరు పైకి పంపించండి, దాని తర్వాత మినిస్ట్రీ దగ్గర నుంచి మేము వర్క్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత నాగుల పుట్టలో పాలు పోసి మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణతో మంత్రికి శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదం అందించారు. మంత్రి వెంట సలహాదారు తలశిల రఘురాం, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పలు రహదారుల నిర్మాణానికి 65 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అవనిగడ్డ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే తల్లి భారతిని మంత్రి పెద్దిరెడ్డి ఘనంగా సన్మానించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఆర్వో ప్లాంటు, భోజన సదుపాయాలు, పాఠశాల భవనంను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాఠశాలలో మౌలిక వసతులు ఎలా మెరుగుపడ్డాయో స్వయంగా అక్కడి ప్రజాప్రతినిధులు పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హేమ మాలిని రెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య వాంబే కాలనీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కి నిజాముద్దీన్ పీరు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం ప్రజలందరినీ ఐకమత్యం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం నడిపిన మహానేత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ తరుణంలో ఆయన జయంతి సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బహుజన సమసమాజ స్థాపన కోసం భూ పోరాటం కొరకు సమస్యల సాధన లక్ష్యంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీని స్థాపించామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షులు జై ఆంధ్ర జై బాబు కేపి శ్రీధర్లు తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 75 ఏళ్ల నుంచి సామాజిక న్యాయం చేస్తామని రాజకీయ పార్టీల నేతలు ప్రజలను నమ్మిస్తూ ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా 13 జిల్లాల నుంచి నాయకులను ఎంపిక చేసి ఫిబ్రవరి 20న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనగా స్థాపించబడింది. ఈ పార్టీ యొక్క ప్రధాన ఆశయం మాతృప్రేమతో పరిపాలన. ఆ మాతృప్రేమతో పరిపాలన ఆశయ సాధనకై పంచసూత్రాలతో మేము ప్రజల్లోకి వస్తున్నామండి. పంచసూత్రాలు ఏమనగా, మొదటిది మాతృప్రేమతో పరిపాలన, రెండవది ప్రజలందరికీ విద్యా వైద్యం ఉచితం, 3 భారతదేశం మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం, 4 గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ మత సామరస్యాన్ని పాటించడం, 5 మానవ సేవే మాధవ సేవ. ఈ మానవ సేవే మాధవ సేవ ఆశయంతో స్థానిక సమస్యలపై ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారం కృషి చేస్తుంది. మా యొక్క ప్రధానము గోల్ ఏమిటంటే ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడానికి మా యొక్క ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాయశక్తిగా కృషి చేస్తుంది. త్వరలోనే అన్ని నియోజకవర్గాలు పర్యటించి ప్రజా దర్శన యాత్ర ద్వారా అన్ని నియోజకవర్గాలు పర్యటించి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మేము ప్రజల్లోకి వెళ్తాము. పార్టీని గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిశ్రమస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. పొన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను శుక్రవారం హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసేతో కలిసి ప్రారంభించారు. వైద్యశాలలో వివిధ అధునాతన వైద్య పరికరాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అతి తక్కువ ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికిషోర్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. హరికిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఐకాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. వారు చెప్పిన దాన్ని బట్టి చాలా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి తక్కువ ఖర్చులో పేదలకు మధ్యతరగతి వారికి సేవలు అందించడానికి ఇక్కడ ఈ హాస్పిటల్ ప్రారంభం చేస్తామని చెప్పడం చాలా సంతోషం. ఈరోజు హాస్పిటల్ల రూపురేఖలు మార్చడం దగ్గర నుండి 1000 రూపాయలు పైపడినటువంటి వ్యాధులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా, మరి గతంలో మనం చూస్తే ఆరోగ్యశ్రీలో ఏ కొద్ది వ్యాధులకో మనకు వైద్యం అందేది, కానీ ఇప్పుడు చాలా విస్తృత స్థాయిలో దాదాపు 2000 పైచీలకు వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి అంతేకాకుండా ఇంకా కూడా మనకు వైద్య సేవలు చాలా విస్తృతంగా అవసరమైనటువంటి పరిస్థితుల్లో, మరి ఈరోజు పేద మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ హరికిషోర్ గారిని అభినందిస్తూ ఉన్నాము.
రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు 85% మంది ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ, దళితులకు దేశ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అవసరమని, ఇందిరాగాంధీ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. కృష్ణా జిల్లా నుంచి ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారని అన్నారు. రాష్ట్రంలో దీపావళి నుంచి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని చింతా మోహన్ కోరారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. విద్యార్థులు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నారు. 6వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా వీళ్ళకి స్కాలర్షిప్లు గత 2 సంవత్సరాలుగా రాలేదు. వాళ్ళు కన్నీటితో ఉన్నారు, అడగలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. మరి వాళ్ళకి ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మరి పాకెట్ మనీ రావటం లేదు, కాస్మెటిక్ అలవెన్సులు రావటం లేదు, బుక్ అలవెన్సులు రావటం లేదు. వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు 75లో ఇచ్చింది. దాన్ని ఇప్పుడు తీసేసి ఆ స్కాలర్షిప్ అనే పదాన్ని తీసేస్తున్నారు. స్కాలర్షిప్ అనేది రైట్, బర్త్ రైట్. ఆ రైట్ని తీసేసి నా ఇష్ట ప్రకారంగా రంజాన్ పండుగ రోజు బయట వచ్చిన వాళ్ళందరికీ తలా కొంచెం వేసిపోతానంటే అది కూడదు. వెంటనే ఈ 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి బకాయిల్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులందరికీ 80 లక్షల మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు వెంటనే నవంబర్ 1 లోపల మంజూరు చేయమని అడుగుతున్నాను ఆన్లైన్లో. రెండవది ఎస్సీ కార్పొరేషన్స్. ఎస్సీ కార్పొరేషన్ని 3 భాగాలు చేయడం తప్పదు. మరి ఎస్సీ కార్పొరేషన్లో 1 రూపాయి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మార్జిన్ మనీ సబ్సిడీ ఇవ్వలేదు. అది కూడా వెంటనే 1వ తారీఖు కాకపోతే దీపావళి లోపల ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రివైవ్ చేసి ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి యువకుడికి లోన్లు శాంక్షన్ చేయమని నేను డిమాండ్ చేస్తాను. ఎస్సీ వర్గీకరణతోనే మాదిక జాతికి భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ అన్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ మే 2000 నుంచి నవంబర్ 5, 2004 వరకు అమలు జరిగిందని తెలిపారు. సాంకేతిక కారణాలు చూపుతూ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని, అమలును నిలిపివేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సెట్టులు కులాల వర్గీకరణతోనే మాదిక జాతికి భవిష్యత్తు ఉందని, గత 25 సంవత్సరాలుగా సుదీర్ఘ ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కొన్ని కారణాలతో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పనేసి ఇచ్చిన తీర్పుతోటి తెలుగు రాష్ట్రాల్లోని మాదిక జాతి ప్రభుత్వాల మీద తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వర్గీకరణతోనే మాదిక జాతికి సమగ్ర అభివృద్ధి ఉంది. ఏబిసిడి ఫలాలు 4 సంవత్సరాలు అనుభవిస్తే ఈ యొక్క 2 రాష్ట్రాల్లో దాదాపు 35,000 పైన మాకు ఉద్యోగాలు రావడం జరిగింది. ఇదే సాక్ష్యం. రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రాల విభజనతో ఏ సామాజిక వర్గానికి కూడా ఇంత నష్టం లేదండి. కేవలం మాదిక జాతికి మాత్రమే తీవ్ర అన్యాయం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చే విషయం మీద ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని విడనాడాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకుపోయి పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తామని, యజమానికి చెల్లించాల్సిన సొమ్మును కాచేయాలని ఆశతో దొంగలు దాడి చేసి 130,000 నగదును దోచుకొని పోయారని కట్టుకథ అల్లి కటకటాల పాలయ్యాడు గుమస్తా. గురుపూడి కనకయ్య వడ్ల వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. రైసు మిల్లుల నుంచి వసూలు చేసిన సొమ్మును యజమానికి ఇవ్వాల్సి ఉండగా తన దుస్తువులను ఒంటిపై బ్లేడుతో గాయాలు చేసుకుని పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కనకయ్య మాటల్లో నిజం కనపడకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో 6 గంటల్లోనే కేసును ఛేదించి కనకయ్యను అరెస్టు చేశారు. సిలికులూరిపేటలో ఒక రైస్ మిల్ లో గుమ్మస్తకి ఎక్కడ పనిచేస్తున్నారు. అటు నుంచి 1,30,360 రూపాయలు 1,30,360 రూపీస్ అక్కడ కలెక్ట్ చేసుకుని ఊరికే వెళ్ళినప్పుడు రైల్వే బ్రిడ్జ్ తక్కువ పాటు రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ దగ్గర ఒక 4 వ్యక్తులు కుర్రోడు వాళ్ళని ఆపి ఒక చాకు ఉంది, కత్తి ఉంది, దాంతో బెదిరించి దొంగతనం చేశారు. మొత్తం అమౌంట్ ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఇమీడియట్ గా మన వాళ్ళు అక్కడ వెళ్ళి మన ఎస్ఐ వినోద్, సిఐ అంకమరావు, సిఐ సురేష్ అక్కడ మొత్తం ఎంక్వైరీ దర్యాప్తు మొదలు పెట్టారు. ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత మన ఉన్న సీన్ ఎగ్జామిన్ చేసి అక్కడ చిలుకులూరు పెట్ట దగ్గర యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళని ఎగ్జామిన్ చేసి టెక్నికల్ డేటా అనలైజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ కన్క్లూడ్ ది కన్క్లూజన్ దట్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్ ఆఫ్ రాబరీ.
సో ఇక్కడ ఎవరున్నారో దొరకపడి కనకయ్య వాళ్ళు మొత్తం వాడే ఒక ఈ సీన్ క్రియేషన్ చేశారు ఈ రాబరీన ఒకటి. సో మళ్ళీ దర్యాప్తు చేసినప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం 1,30,360 రూపీస్ రికవరీ అయింది. మనకి వచ్చినప్పుడు మన దగ్గర వాళ్ళు ఏమన్నారు, ఆ కత్తితో నాకు ఇది కట్ చేశారన్నారు. సో ఆ షర్ట్ ఆ చొక్క మీద కూడా మీకు మీ దగ్గర ఉంది, సో కట్ మార్క్స్ ఆర్ విజిబుల్, కానీ అది వాళ్ళు సొంతగా చేసుకున్నట్టు. సో ఈ చాకు కూడా వాళ్ళదే. సో అది మొత్తం ఆ ఒక రాబరీన క్రియేట్ చేసి ఒక ఈ మొత్తం అమౌంట్ నా మిస్అప్రోప్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న పేరు మీద తపాలా బిల్లును విడుదల చేసిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న అభినందన సభ జరిగింది. ఈ సభలో సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జన్మించిన శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గుంటూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నగరంలో అక్రమ కట్టడాలపై, భవన నిర్మాణాలపై, నగరంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే గిరిధర్, మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు లేలాపిరెడ్డి పాల్గొన్నారు. గెలిచిన తర్వాత ఎందుకు గెలిచామో అందరం మనం ప్రజలకి న్యాయం చేస్తాం గెలిచాం. కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ అంతరాయాలు రకరకాలుగా ఉండవు. ఏదైనా ఎవరైనా కారణపడి మీకు దీని మీద సమస్య ఉందంటే ఆ సమస్య సంబంధించి అధికారులు వెళ్ళి చూడాల్సిన బాధ్యత మేమేదో ఉంది. అలా చేయకుండా మేమేదో నిలబడి ప్రాంతం నిలబట్టి అక్కడ కాదు కదా, అది ఎందుకు ఉంది ఏంటంటే మీరు చూడాలి చూడకుండా ఆ మధ్య ప్రాంతం నిలబడి అని కాదు. ఉన్న వాస్తవం కాదా, చాలా ప్రాంతాల్లో మనం ఎన్నో సంవత్సరాలు ఉన్నాడే మనకు ఎలక్ట్రిక్ బాడీ రాకముందు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారి దగ్గరికి ప్రజలు వెళ్ళలేరు, వాళ్ళ సమస్యను తీసుకువెళ్ళలేరు. కాబట్టి చాలా సమస్యలు అపరిష్కృతంగా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఒక నమ్మకంగా బాధ్యతగా వాళ్ళ కార్పొరేటర్లను కలిసి వాళ్ళ సమస్యను చెప్పినప్పుడు దానికి కంపల్సరీ అధికారులు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీ లీలాపిరెడ్డిని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కుయుక్తులు చేస్తున్నాయని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసే మండిపడ్డారు. పొన్నూరు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసిందని అన్నారు. ప్రతి రైతును ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కర్లపూడి రమేష్, ఎంపీపీ భవనం పద్మలీల, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 2 నెలలోనే 0% ఇంట్రెస్ట్ పథకాలు కూడా వెంటనే జమ చేశారు. 14,000 కోట్ల రూపాయలు మీరు బాకీ ఉన్న సివిల్ సప్లైస్ బాకీలన్నీ కట్టారు. ఇవాళ మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు, సొసైటీ ద్వారా కొనుగోలు చేయలేదు, ఒక సొసైటీ కూడా కొనుగోలు చేయలేదని. అందుకే చెప్పాను మీరు గుడ్డిపోయారని. మీ సొంత ఊరిలో చిత్తరపూడి సొసైటీలోనే సొసైటీ ద్వారానే మొక్కజొన్న తెల్లదొల్ల కొనుగోలు చేయడం జరిగింది. నిడుపురంలో జరిగింది, ఏ ప్రాంతాల్లో మీకు బాగా అర్థమవుతూ ఉంది. చేపరూరు సొసైటీ కింద కొనుగోలు చేయడం జరిగింది, సొసైటీ ఒక్క దాంట్లో కూడా కొనుగోలు చేయలేదు, ఎవరి కాదు లాభం కోసం చేశారంట ఉన్నారు. మీరందరూ మీరేంటంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే గుణం మీ పార్టీది, మీ నాయకుడిది చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి నుంచి కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించేలో గరుడు చంద్రబాబు నాయుడు అనేది అందరూ కూడా తెలుసు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు కానీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటే వాళ్ళ దృష్టి మరచడానికి, వాళ్ళు ఒక బుర్రలో వాళ్ళ మెదడులో ఒక అశాంతి క్రియేట్ చేయడానికి, ప్రభుత్వం మీద బురద వేయడానికి మీరు ఎన్నో కుయుక్తులు పండుతూ ఉన్నారు. ఈ గత నెల నుంచి మీరు ఎన్నో చూస్తున్నారు.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు, అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత అని ప్రశ్నించిన సత్యల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష, పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సీఎం కు వివరించిన అధికారులు. ఏపీ ఐసెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఐసెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణకు ఫస్ట్ ర్యాంక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ మర్యాద పూర్వకంగా కలిశామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.